ఫైనలీ మార్వెల్ స్టూడియోస్ థండర్ బోల్స్ అఫీషియల్ ట్రైలర్ని రిలీజ్ చేసింది ఈ మూవీ పైన నాకైతే అంతగా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు కానీ ట్రైలర్ చూశాక కాస్త పర్లేదని అనిపించింది అసలు ఈ థండర్ బోల్స్ అంటే ఎవరో మీకు నేను షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థండర్ బోల్స్ని మనం ఒక యాంటీ హీరో టీమ్ అని చెప్పొచ్చు సేమ్ టు సేమ్ డీసీ కామిక్స్లో సూసైడ్ స్క్వాడ్ లాగా ఇక టైం వేస్ట్ చేయకుండా పదహెని మన ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం ఈ ట్రైలర్ స్టార్టింగ్లో ఎలీనా ఎలెక్సేని కలవడానికి వచ్చింది కానీ ఎలక్సే సిచ్యువేషన్ చూస్తుంటే అంతగా బాగోలేదని తెలుస్తుంది నెక్సిన్లో మనం బక్కీని చూస్తున్నాం ఫాల్కన్ ఇన్ ద వింటర్ సోల్జర్ సిరీస్ తర్వాత మళ్ళీ శాంతో కలి పనిచేస్తున్నాడని తెలుస్తుంది అది కూడా గవర్నమెంట్ కాన్స్పిరేసీని అడ్డుకోవడానికి దానికి హెల్ప్ చేయడానికి బక్కీ యుఎస్ గవర్నమెంట్లో డిప్లొమాటిక్గా చేరాడు ఇది తన చెస్ట్పై ఉన్న బ్యాడ్జీని చూస్తే అర్థమవుతుంది కానీ ఇక్కడ బక్కీ చాలా ఫ్రస్ట్రేటెడ్గా కనిపిస్తున్నాడు మరోవైపు జాన్ వాకర్ తన బేబీతో కనిపించాడు ఇక్కడ జాన్ వాకర్ క్రిందర్సారి జరిగిన న్యూస్ని స్క్రోల్ చేస్తున్నాడు జాన్ వాకర్ క్యాప్టెన్ అమెరికా నుండి వార్ క్రిమినల్గా మారాడు అలాగే తన పోస్ట్ని కూడా కోల్పోయాడు జాన్ వాకర్ తన ఫ్యామిలీని పోషించడానికి మెర్సినరీగా మారాడని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది అది నెక్స్ట్ సీన్లో కన్ఫర్మ్ అవుతుంది నెక్స్ట్ సీన్లో ఎలీనా అండ్ వాకర్ అలాగే టాస్క్ మాస్టర్ అండ్ గోస్ట్ అందరూ ఒక అండర్గ్రౌండ్ బంక్లోకి చేరుకున్నారు వీళ్ళందరూ ఎవరో వాళ్లకు తెలియదు కాబట్టి ఒకరిపైన ఒకరు అటాక్ చేయడం మొదలుపెట్టారు ఇక్కడ మనం జాన్ వాకర్ న్యూ షీల్ని కూడా చూడవచ్చు ఇది కామిక్ అక్యురేట్గా బ్లాక్ సర్కిల్లో ఉంది కానీ అంతలో అక్కడికి బాబ్ రావడం వల్ల అందరూ ఫైట్ని ఆపేశారు ఈ బంకర్ని గమనిస్తే ఇక్కడ డెడ్ సీట్ సెంట్రీకి సంబంధించిన బ్లూ కలర్ ఎస్ లోగో కనిపించింది కామిక్స్లో బ్లూ కలర్ లోగో డెడ్ సీట్ సెంట్రీకి మాత్రమే ఉంటుంది అదొక సెంట్రీకి సంబంధించిన పవర్ఫుల్ వర్షన్ అని చెప్పొచ్చు అంతలో ఎలీనాకి అర్థమవుతుంది వీళ్ళందరినీ ఎవరో ట్రాప్ చేశారని కానీ వెంటనే వీళ్ళందరూ పారిపోకుండా బంకర్స్ గేట్ని ఎవరు క్లోజ్ చేశారు ఈ బంకర్లో నుండి వీళ్ళందరూ బాబ్ ద్వారానే తప్పించుకుంటారు ఎందుకంటే వీళ్ళందరిలోనూ బాబే చాలా పవర్ఫుల్ నెక్స్ట్ బాబ్ బాబ్ని ఆర్మీ చుట్టుముట్టింది కానీ అంతకుముందు కూడా బాబు పైన అటాక్ చేశారని తన డ్రెస్ చూస్తేనే తెలుస్తుంది ఇంతకీ ఈ సీన్లో కనిపించిన బాబ్ ఎవరో చెప్పలేదు కాదు బాబ్ మార్వెల్ యూనివర్స్లోనే మోస్ట్ పవర్ఫుల్ సూపర్ హీరో సెంట్రీ తన స్టోరీ కాస్త కాంప్లెక్స్గా ఉంటుంది మీరు సెంట్రీ ఒరిజిన్ చూడాలనుకుంటే ఈ వీడియో ఎండయ్యాక డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా చూడండి నెక్సిన్లో వ్యాల్ కనిపిస్తుంది వ్యాల్ ఎంసియు ఫోర్ నుండి ఒక టీంని ఫామ్ చేయడానికి చూస్తుంది ఫైనలీ తన టీం కంప్లీట్ అయింది వ్యాల్ గురించి ఇంతవరకు డీటెయిల్స్ ఎంసీయూలో ఎక్కువగా చూపించలేదు కేవలం తను ఎవరెడ్ రాస్ని పెళ్లి చేసుకుందని మాత్రమే తెలుసు వీళ్ళందరూ వెళ్ళిన టవర్ చూస్తుంటే అది ఎవెంజర్స్ టవర్స్ లాగా అనిపిస్తుంది మేబీ స్పైడర్మ్యాన్ సినిమాలో మెన్షన్ చేసినట్టుగా ఎవెంజర్స్ టవర్స్ని కొన్నది వాలే కావచ్చు ఈ ఆఫీస్లో అలాగే మనం సెంట్రీ లోగోని కూడా చూడొచ్చు నెక్స్ట్ సీన్లో మనం వాల్ వీళ్ళందరినీ డిన్నర్కి ఇన్వైట్ చేసింది ఈ డిన్నర్ పార్టీలో మనం లోకీ సెప్టర్ లాంటి ఆర్టిఫాక్ట్స్ని మరిన్ని చూడొచ్చు ఈ ట్రైలర్ ఎండింగ్లో బక్కీ అండ్ ఆర్మీ థండర్బోల్స్ని చేస్ చేస్తూ కనిపిస్తున్నారు లాస్ట్కి బక్కీ ఒక ఎక్స్ప్లోజన్ డిస్క్తో వీళ్ళపైన అటాక్ చేశాడు ఈ సీన్ చూస్తుంటే బకీని వాల్ బ్రెయిన్ వాచ్ చేసి మళ్ళీ అసోసియేషన్గా మార్చిందని అనిపిస్తుంది మేబీ వీళ్ళ మధ్య ఏదైనా మిస్అండర్స్టాండింగ్ అయి ఉంటుందని అనిపిస్తుంది ఆ తర్వాతే బకీ తండర్బోల్స్ టీంలో జాయిన్ అవుతాడు వెల్ గైస్ ఇదే తండర్బోల్స్ ట్రైలర్ బ్రేక్డౌన్ మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలనిపిస్తే ఫ్రైడే కామి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ రజనీకాంత్